కానీ ఇంత ఎవ్రీడే ఇంత సమస్యలు ఈ జర్నీ మధ్యలో మీ పర్సనల్ జీవితం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా అసలు అది అది ఒకటి ఉందనేది మర్చిపోయారా, లేకపోతే ఏమన్నా ఉందనుకుంటున్నాను? నేను వాస్తవానికి కొన్నిసార్లు అందరినీ హర్ట్ చేసిన, సరే కుటుంబ సభ్యులు అసలు ఇంటికి రాదు, ఇంటికాడ ఏం పట్టించుకో, పిల్లగాని పట్టించుకో. మా అమ్మ చాదింది నా కొడుకును. ఫస్ట్ 3 మంత్స్ అప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చినాం మేము. మా అమ్మ పోయి కొట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంది. వాళ్ళు మా బంధువులే, కాకపోతే మాతో కలిసి పని చేసేవాళ్ళు ఇక్కడ ఈ ఊర్లో. ఓకే. నేను వాస్తవానికి ఒకరోజు, అప్పుడు బాబు ఎంత ఏజ్ ఉంటుంది? 3 మంత్స్. 3 మంత్సేనా? అప్పుడు కూడా నేను అరెస్ట్ అయినా పోలీసులు ఇక్కడ ఈ ములుగు దగ్గర ఒక తండ దగ్గర. ఓకే. వాళ్ళు నన్ను ఆ ఊర్లో పెట్టి వీళ్ళు టీం అంతా వేరే పని మీద బయటకు వెళ్ళిండ్రు. పోయి వచ్చేసరికి నన్ను పోలీసులు పట్టుకున్నారు నైట్. అప్పటికి వీళ్ళు కూడా వద్దాం నా దగ్గరకు అనుకునే లోపు, అప్పటికి డౌట్ తోటి ఉన్నాము, రాలేదు లక్కీలో రాలేదు, వస్తే కాల్పులో ఏదేమో, ఆ కాల్పులలో చంపేసేవి వాళ్ళేమో తెలియదు నాకు. అప్పటికి 7 and a half months ఏమున్నా నేను ప్రెగ్నెన్సీ, తిరుగుతూనే ఉన్నా అప్పటికి దళంలో. అంటే ఆ ఊరు దాకా పోయి మళ్ళీ ఇక్కడికే కదా, ఈ గుట్ట కాడికే కదా అని ఆ గుట్ట దగ్గర ఒక తండ ఉంటే అక్కడ పెట్టిపోయారు. అది ఎవరో పక్క తిరుగుతున్నారండి? తిరిగినాను 8 మంత్స్ వరకు, దాదాపుగా 7 and a half 8 మంత్స్ వరకు నేను అందుబాటులో ఉన్నా. సరే ఆ రోజు నైట్ ఆ ఊర్లో నన్ను పెట్టింది ఎవరు, ఆ ఊరు అతను చూసి చెప్పిండు, నన్ను అడబెట్టిపోయి చూసిరు వాళ్ళు. చూసి ఇక్కడ ఆత్మకూరు పోలీసులకు చెప్తే తీసుకో, నైట్ వీళ్ళు టీం రాకముందే నన్ను అరెస్ట్ చేశారు. ఈలోపు వాళ్ళకి తెలిసేసరికి లేట్ అయింది. అట్లా జైలుకు పోయిన, జైలుకు పోయి ప్రెగ్నెన్సీ తోటి జైలుకు పోయి బయటకు వచ్చి ఇక్కడ డెలివరీ అయ్యి మళ్ళీ నేను పిల్లోడినిచ్చి మళ్ళీ, అంటే యాక్చువల్గా పిల్లోడిని తీసుకొని ఒకసారి టీం దళం కాడికి పోదామని రమ్మంటే ఒక ఊరికి వెళ్ళినాం. పోయేసరికి ఇక్కడ పోలీసులకు తెలిసిపోయింది, నేను మళ్ళీ దళంలో పోయినాను. ఇక మా అమ్మ వాళ్ళను ఇబ్బంది పెట్టడు అది తోటి, ఇక వాళ్ళు అక్కడ ఆ ఇంటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది కదా అని అక్కడ ఇస్తే తొందరగా తెలిసిపోతుందేమో అని అబ్బాయిని ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చాను. ఇక 2-3 రోజులు దగ్గర పెట్టుకుని తర్వాత ఇచ్చేసినాక, తర్వాత లేడీస్కి చిన్నపిల్లడు కదా పాలు అవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్, జ్వరం రావడము అంతా ఇక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. తర్వాత వాళ్ళు ఒక 6 మంత్స్ దాకా సాధినట్టుంది, వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. మా అమ్మ ఇంకా కొట్లాడి, వాళ్ళకి పిల్లలు లేరు. ఈలోపు ఆమె ప్రెగ్నెన్సీకి వచ్చింది. 12 ఏళ్ళ తర్వాత ఆమెకు, మా అబ్బాయిని చదువుకున్న తర్వాత వాళ్ళకి ప్రెగ్నెంట్. మా బంధువులే వాళ్ళు, సరే నీకు కూడా ఎట్లా, మీరు కూడా పిల్లల్ని అంటారు కదా, నా మనవాడు నాకు ఇచ్చాను, మా అమ్మ తెచ్చి మళ్ళీ సాదుకునేసరికి ఇప్పుడు మళ్ళా దగ్గరకు అయిపోయినాం అన్నట్టు. ఆ రకంగా అంటే ఇచ్చినాము చాలా. ఇక మూమెంట్లోకి పోయిన తర్వాత ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించినాం, ఇప్పుడు కూడా ఎప్పుడూ బిజీనే వాస్తవానికి, ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు. మనం అందరి లెక్క గేట్లో బయట పెట్టడము అట్లా అని నా ఆలోచన లేదు. ఎవరు వచ్చినా, ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా మ్యాక్సిమం కలవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎవరికి ఇబ్బంది వచ్చినా, నా దగ్గర లేకున్నా మీ జేబులు ఉన్నా కూడా అడుక్కొని, అన్న ఇవ్వు నేను మళ్ళీ తర్వాత నీకు అడ్జస్ట్ చేస్తా అని చెప్పి, లేకుంటే ఇవ్వగలిగే అట్లా అయినా నేను ఏదో పాపం వాళ్ళకి ఏదన్నా హెల్ప్ఫుల్గా ఉండాలి, వాళ్ళ సమస్యను అర్థం చేసుకోవాలి అనేటువంటి దృక్పథం నుంచి అయితే ఇప్పటి వరకు బయటికి పోలేదు. చాలామంది నన్ను ఈ మధ్యకాలంలో అడిగిండ్రు, నువ్వు ఇట్లనే ఉండాలి, మారద్దు, నువ్వు రేపు అధికార పార్టీ అధికారం వచ్చినప్పుడు కూడా నువ్వు మారద్దు మనిషి, అంటే మనిషిలో మార్పు రావద్దు అని. అప్పుడప్పుడు నేను నాకు కూడా చాలామంది ఆ చీరలు ఈ చీరలు లేకుంటే ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు, నాకు అట్లాంటివి వద్దు అని కూడా చెప్పినా కూడా కొంతమంది పాపం వాళ్ళ అభిమానంతో కట్టుమంటారు, కానీ నేను పాపం కట్టుకోలేను. ఈవెన్ రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో 2-3 సార్లు రాఖీలకు వాటికి వీటికి చీరలు ఇచ్చారు, పాపం వాళ్ళు అబ్జర్వ్ చేసిరేమో కడతలేనని ఈసారి రాఖీకి మొత్తం కాటన్ చీరలు పెట్టింది గీతమ్మ. జనరల్గా అంటే చాలామంది పాపం అక్కకు పట్టు చీరిద్దాము మంచి చీరిద్దాము అని అట్లా ఫీలింగ్ తోటి ఉంటారు కదా, నేను జనరల్గా ఇట్లాంటి వాటికే ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. నాకు అనిపించింది ఈసారి అందరూ అక్క ఏం కట్టుకుంటే కాటన్ కాబట్టి అందరు ఈసారి రాఖీ చీరలు అందరు కాటన్ కాటన్ పెట్టేసారు. కానీ మనసులో కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ప్రెస్ చేసుకోలేము కదా మేడం, అంటే అంటే జనాల కోసమే బ్రతకాలేమో మన జీవితం అనే ఖచ్చితంగా నేను అనుకోవటం. ప్రతి పొలిటీషియన్ ప్రతి పొలిటీషియన్ అట్లా కావచ్చు, నాకు ఇంకొక నేపథ్యం వేరుంది. అది నేను ఎగ్జాక్ట్లీ సరే కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, లేడీస్, తెలుగుదేశంలో ఉన్నోళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
బట్ నేను వచ్చిన సిద్ధాంతం, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. నేను ఎప్పుడు కూడా దానికి కూడా నెగిటివ్ తీసుకురావద్దని అనుకుంటాను. ఎందుకంటే నాకు ఓనమాలు నేర్పింది ఉద్యమము, తర్వాత టీడీపీ. దానికంటే ముందు ఆదివాసీ కమ్యూనిటీ అంటే కూడా ఒక గ్రేట్ రెస్పెక్ట్ ఉంది సొసైటీకి. ఆర్ ఆల్ ఇండియా లెవెల్ ఇండిజియన్స్ పీపుల్ వీళ్ళు పాపం అది కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరి ప్రతినిధిగా నేను ఇవాళ పనిచేయాల్సిన పరిస్థితి. సరే మనకేదో ఉండొచ్చు ఎట్లా అట్లా అని నాకు అనిపిస్తుంది. ఏది కట్టుకున్నా మనుషులమే, మంచిగా ఉంటే, నీట్గా ఉంటే, డిగ్నిటీగా ఉంటే, డిగ్నిటీగా ఉండాలి, నీట్గా ఉండాలి అనే పరిస్థితిలో ఏం లేదు. ఒక్కొక్కసారి మీకు తెలుసు 10 రోజులు 15 రోజులు స్నానాలు చేయకుండా కూడా ఉద్యమాలలో పనిచేసి వచ్చి ఈరోజు ఎమ్మెల్యేలు కాగానే ఎంపీలు కాగానే ఏదో గతాన్నంతా మర్చిపోయి ఓ మనం ఏదో పుట్టుక నుంచే విలాసాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. సో దాంతో నేను అడవిలలోకి పోయినా లేకుంటే ఎట్లా తిరిగినా ఇప్పటికి కూడా ఆ రకంగా దాన్ని నేను గౌరవించుకుంటా గతాన్ని, కష్టపడడాన్ని మాత్రం వెనకకు పోవద్దు అనేది. ఎందుకంటే మనం పబ్లిక్లో ఉన్నాం కదా, ఎక్కడో ఇళ్ళల్లో ఉండి మన లైఫ్ మన ఇళ్ళల్లో ఉంటే నువ్వు ఎట్లయినా బతుకు, పబ్లిక్లో ఉన్నావు. మీరు ఎంతమంది మేడం మొత్తం? నేను మా అన్న ఎన్కౌంటర్లు చనిపోయాడు. అయ్యో ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు, నాన్నగారు రాము కూడా చనిపోయాడు. మా అన్న ఫస్ట్ చనిపోయాడు, తర్వాత ఆయన చనిపోయాడు. ఓకే ఓకే. తను అంటే పనిచేసే క్రమంలోనే రామే ఏదో పని చెప్తే బయటికి పోతే చంపేశారు. అట్లా అంతా ఇక అంతా అట్లా ఉంది. ఇప్పుడు అంతా ఫ్యామిలీ అంతా సరే, మేమే అందరం కలిసి మా వదినే తను ఒక హాస్టల్లో వర్కర్గా పనిచేసుకుంటుంది. వాళ్ళ మా అన్నకి ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. తను ఇంకా అమ్మాయి ఒకటి ఉంది, జాబ్ చేసుకుంటుంది హైదరాబాద్లో బీఆర్కే ఆర్కిటెక్చర్. ఇక ఇద్దరు పిల్లలేమో మామూలుగా డిగ్రీ వరకు చదివిండు మగ పిల్లలు. మా అబ్బాయి ఒక అబ్బాయి. అవును.